పీడిత ప్రజల రాజ్యం కావాలని భారతదేశంలో కళ్ళగన్నటువంటి నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన 33వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్మికుల మహా గర్జన ఇరో సాగుతా ఉంది ఆయన అట్టడుగున ఉన్నటువంటి ప్రజల కోసం నిరంతరం తప్పించినటువంటి వ్యక్తి తమ స్వగ్రామంలోనే దళితపేటకి సరుకులు తీసుకొచ్చి చౌకగా అమ్మడం ద్వారా ఆయన జీవితంలో పేదల యొక్క సేవా కార్యక్రమమైనటువంటి ప్రారంభమైంది భారతదేశంలో ప్రత్యామ్నాయ మార్గాలనేటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా రావు వామపక్షాల ప్రజాతంత్ర కార్యక్రమాల ద్వారానే పేదవాడికి వ్యాపార కార్మికుడికి దున్నేవాడికి భూమి రావడం అలాగే పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే పని చేయడం అట్లాగే అన్ని తరగతుల ప్రజానీకానికి సంపూర్ణమైనటువంటి హక్కులు ప్రజాస్వామ్య పద్ధతిలో నడవడం తద్వారానే భారతదేశంలో లౌకిక ప్రజాతంత్ర రాజ్యం అనేటువంటిది స్థాపించబడుతుంది దానికి వామపక్ష పార్టీలు అశేషమైనటువంటి కృషి చేస్తా ఉన్నాయి భారతదేశంలో ఈనాడు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరించాయి అందువల్ల ఈరోజు మున్సిపల్ కార్మికులు తమ జీవితాలను ప్రజల కోసం త్యాగం చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు నిరంతరం చేసేటువంటి సేవ కనీసం వారికి చేతులు కడుక్కోవడానికి కూడా సబ్బు గాని కంబట్టున కూడా ఇవ్వనటువంటి దుస్తి ఇత్తిది గ్లౌజులు కూడా లేకుండా పని చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి ఈ కార్మికులను పర్మనెంట్ చేయాలని యాజమాన్యం ప్రభుత్వం చెప్పేది వీళ్ళు పర్మనెంట్ కాదు కాబట్టి వాళ్ళకి ఏమని చెబుతున్నారు కానీ వాళ్ళు చేసేది పర్మనెంట్ కార్మికులు చేసేది అదే పని వీరు చేసేది ఇదే అదే పని 5000 మంది విశాఖలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు సిఐటి నాయకత్వంలో ఈరోజు మహాకర్చన చేయడం జరుగుతుంది ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది వారిని పర్మనెంట్ చేయాలా రెగ్యులర్ చేయాలా పర్మనెంట్ చేసే వరకు కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం.